నమస్కారం అండి. నమస్కారం. నా పేరు గంగాభవాని. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం నాగలూరులో విఆర్పీగా చేస్తున్నాను. ఇప్పుడున్న ఎండాకాలంలో మన గ్రామంలో ప్రధాన పంట మామిడి. ఈ మామిడిలో మల్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో, దానివల్ల ఉపయోగాలు ఏంటో, దాన్ని ఎలా చేసుకోవాలనేది మీకు చూపించడం కోసం వచ్చాను. మామిడిలో మల్చింగ్ అంటే ఏంటండి? ఈ మల్చింగ్ అంటే ఎండ నుండి, వాన నుండి, చలి నుండి మన శరీరాన్ని కాపాడుకోవడానికి వస్త్రాన్ని ఎలా ధరించుకుంటామో, అలానే మన భూమిని కూడా ఆకులు అలములు మొక్కలతో కప్పి ఉంచి రక్షించుకోవడాన్నే మల్చింగ్ అంటాము, లేదా ఆచ్ఛాదన అని కూడా అంటాము. ఆకులు అలంతో కూడా భూమిని కూడా కాపాడుకోవచ్చా? అది ఎలాగండి? ఉదాహరణకి ఒక మనిషి ఎండ వాన నుండి గొడుగును ఉపయోగించి ఎలా కాపాడుకోగలడో, అదేవిధంగా ఆకులు అలములతో మన భూమిని కూడా కాపాడుకోవచ్చు. ఏంటండి ఆచాదన అన్ని రకాల పంటల్లో కూడా చేసుకోవచ్చా? ఈ ఆచాదన అన్ని రకాల పంటల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మామిడిలో మూడు రకాలుగా ఆచాదన చేసుకుందాం. ఈ ఆచాదన మూడు రకాలని చెప్పుకున్నాం కదా మనం. అందులో మొదటిది మృదు ఆచాదన. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. మొక్క చుట్టూ రెండు అంగుళాల లోతు పారతోటి పాదు చేసుకోవడాన్నే మృదువాచాదన అంటారు. ఈ విధంగా మొక్కల చుట్టూ రెండు అంగుళాల లోతు మట్టిని తిరగవేసుకుంటూ చేసుకునే దాన్ని మృదు ఆచాదన అంటాము. ఆచాదన చేసుకున్న తర్వాత మొక్క చుట్టూ గంజీవామృతాన్ని వేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? ఇలా చేసుకోవడం వల్ల తిరగేసిన మట్టి, మట్టి పెళ్ళలే భూమిని రక్షిస్తాయి. ఇప్పుడు ఆచాదనలోది రెండవ రది కాష్టాచాదన. దాని గురించి మనం తెలుసుకుందాం. కాష్టాచాదనం అంటే ఏంటండి? అది ఎలా చేసుకోవాలండి? పొలంలో ఎండుగడ్డి, పంట మిగుళ్ళు, ఆకులు అలములు పొలంలో వేసి కాల్చకుండా మొక్క చుట్టూ వేసి పరిచి ఉంచటం. అలా మొక్క చుట్టూ పరిచి ఉంచేదాన్నే కాష్టాచాదన అంటారు. ఈ విధంగా మొక్క చుట్టూ ఆకులు అలములు వేసుకున్న తర్వాత ఏదైనా పంట మిగుళ్ళు కూడా మొక్క చుట్టూ వేసుకోవాలి. ఈ విధంగా పంట మిగుళ్ళు వేసుకున్న తర్వాత వెండిగడ్డి పరుచుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటండి? ఈ విధంగా చేయటం వల్ల భూమిలో నివసించే మిత్ర కీటకాలు గాడ్పును, వేడిని తట్టుకుని హాయిగా జీవించి భూమిని సారవంతం చేసి బలాన్ని ఇస్తాయి. మరియు ఇలా చేయటం వల్ల భూమిలో నీరు ఆవిరి కాకుండా నిరోధిస్తుంది. ఈ కాష్టాచాదన క్రమంగా కొల్లటం ద్వారా జీవన ద్రవ్యం ఏర్పడి భూమిని కాపాడుతుంది. ఇలా ఏర్పడిన జీవన ద్రవ్యాన్ని హ్యూమస్ అని కూడా అంటారు. ఈ విధంగా కాష్టాచాదన చేసుకున్న తర్వాత నీటిని పెడుతూ అందులో జీవామృతాన్ని పారించాలి. ఈ విధంగా ఆచాదన చేసి జీవామృతం పారించటం వల్ల మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. ఈ ఆచాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది. పదే పదే నీరు పెట్టడం అవసరం లేదు. భూమిపై కప్పే ఆకులు, సేంద్రీయ పదార్థాలు కుళ్ళి
అనేక రకాల పోషకాలను విడుదల చేస్తాయి. వేసవిలో గాని నీరు అందని సమయంలో గాని ఈ పొలంలో ఈ ఆచాదనం చేయటం వల్ల తేమను నిరంతరం రక్షిస్తూ ఎంతో మేలు చేస్తుంది. వెంకటేశ్వర గారు ఇప్పుడు మనం చేసుకునే ఆచాదనలో మూడవది సజీవ ఆచాదన. దీన్నే లైవ్ మల్చింగ్ అని కూడా అంటారు. సజీవ ఆచాదన అంటే ఏంటండి? సజీవ ఆచాదన అంటే భూమిని ఒక్క అంగుళం కూడా వదలకుండా కప్పి ఉంచడాన్నే సజీవ ఆచాదన అంటారు. నేలపై తక్కువ ఎత్తులో వ్యాపించే పంటలను ఒత్తుగా వేసుకోవడం లేదా వివిధ మొక్కలను వాటంతటి వాటినే ఎదగనివ్వటం ద్వారా ఆచాదన కల్పించవచ్చు. దీనినే సజీవ ఆచాదన అని కూడా అంటారు. మన భూమాత పోషకాల గని కాబట్టి ఏ మొక్కలు ఇతర మొక్కలకు పోటీ కాదు. తప్పకుండానండి. 15 రోజుల తర్వాత ఆచాదనం చేసుకున్న మనం ఈ భూమి ఏ విధంగా గుళ్ళబారి ఉందో చూపిస్తాను. వేరే గారు, మనం ఈ ఆచాదనం చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి. ముఖ్యమైన అంశాలు ఏంటండి? మనం ఈ ఆచాదనం చేసుకునే మొక్కల గడ్డిలో సగం ద్విదళ గడ్డిల మొక్క సగం ఏకదళ గడ్డి మొక్క ఉండేలాగా చూసుకోవాలి. అలానే కేవలం ఏకజాతి మొక్క గడ్డి మాత్రమే ఆచాదనకు వేయకూడదు. కావున ఏకదళ గడ్డితో పాటు ద్విదళ గడ్డి కూడా కలిపి ఆచాదన చేసుకోవాలి. అప్పుడు కార్బన్, నత్రజని జీవన ద్రవ్యం ఏర్పడటానికి కావలసిన పాళ్ళు సమకూరుతాయి. ఏకదళ మొక్క గడ్డి అంటే ఏంటండి? ఈ ఏకదళ జాతి గడ్డి అంటే వరి, రాగి, సజ్జ, జొన్న, చెరుకు ఏకదళ జాతికి చెందినవి. ద్విదళ మొక్క గడ్డి అంటే? అలానే ద్విదళ జాతి గడ్డి అంటే బొప్పర్లు, పిల్లిపెసర, మినుము, కంది, శనగ, మునగకట్టెలు ఇవి ద్విదళ జాతికి చెందినవి. ఈ ఆచాదన గురించి మాకు తెలియని అన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.